అధ్యక్ష గౌరవ సభ్యులు అశోక్ గారు చెప్పినట్లు ఇది 3 లక్షల మందికి ఇచ్చారని శ్రీకాకుళంలో మరి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని మరి గౌరవ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇది ప్రారంభించారని చెప్తూ ఏదో మేము తీసేసినట్టు ఏదో అన్యాయం చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇది కూడా ఓట్ల కోసం పాటలు అనే స్కీముల కిందనే ఎలక్షన్ల ముందు ఇది ప్రారంభించిన స్కీమ్ అధ్యక్ష. ఇది 174683 మంది విద్యార్థులకు కేవలం ఎన్నికల ముందు 6 నెలల ముందు అంటే ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు మాత్రమే అమలు చేసిన కార్యక్రమం అధ్యక్ష. యాక్చువల్గా అయితే ఓన్లీ 70% ఆఫ్ ది స్టూడెంట్స్ ఓన్లీ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ ఇట్ అధ్యక్ష. అంటే 130,000 మంది విద్యార్థులకు మాత్రమే ఇది ఉపయోగపడింది అధ్యక్ష. వెరస్ అమ్మ ఒడి కార్యక్రమం అధ్యక్ష, అమ్మ ఒడి కార్యక్రమం ఆ కార్యక్రమం 7 లక్షల మందికి అధ్యక్ష, 7 లక్షల టు బి వెరీ ప్రిసైజ్ 7,01,145 మంది విద్యార్థులకు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్లో కేటాయింపులు చేసి ఇది మేము మా కమిట్మెంట్ ఇట్స్ ఓన్లీ ఫర్ హై స్కూల్స్ అన్నా కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. సో యాజ్ అ రిజల్ట్ ఆఫ్ విచ్ ది కమిట్మెంట్ ఈజ్ అరౌండ్ 1051 crores అధ్యక్ష, 1,151 కోట్ల అధ్యక్ష దీనికి కేటాయింపు అధ్యక్ష. ఇక వారు ప్రవేశపెట్టామని చెప్పిన 3 లక్షలు కాదు అధ్యక్ష, అది 174,000 అధ్యక్ష. బిల్లులకు వస్తే అధ్యక్ష ఇంకా దీనికి బిల్లులు చెల్లింపు చేయలేదు అధ్యక్ష. సుమారు 7.5 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అయితే అధ్యక్ష, ఇంకా 2.5 కోట్ల రూపాయలు బిల్లు పెండింగ్లు ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా మేము చేయాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. ఇక చింతల రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టు ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకంలో క్వాలిటీ ఆఫ్ రైస్ అన్నారు అధ్యక్ష, వీఆర్ ఇంప్రూవింగ్ ది క్వాలిటీ ఆఫ్ రైస్ అధ్యక్ష. సన్నబియ్యం దీనిలో ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత ఈ అక్షయ పాత్ర అనే ఎన్జిఓ ఆర్గనైజేషన్ కూడా ఇది అర్బన్ ఏరియాస్లోకి ప్రవేశపెట్టడానికి మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. మిగతా స్కూల్స్లో కూడా చాలా కార్పొరేట్ మరి ఏజెన్సీస్కి ఈ యొక్క మిడ్ డే మీల్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఎక్కడైతే నాణ్యత లోపించిందో, ఎక్కడైతే రుచికరంగా భోజనం మరి పిల్లలకు ఇవ్వట్లేదో, ఎక్కడైతే ఇది వేడివేడిగా ఇవ్వాల్సిన మరి అవసరం ఉందో అక్కడ ఇవ్వట్లేదో అలాంటి చోట్ల ఖచ్చితంగా మేము ఆ ఏజెన్సీస్ని రద్దు చేయడానికి కూడా ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష. ఏదేమైనప్పటికీ ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఈ అమ్మఒడి కార్యక్రమాన్ని పకడ్బందీగా ఇట్స్ అ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అధ్యక్ష. సో ఖచ్చితంగా ఇది అమలు చేస్తామని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 373 మినిస్టర్ ఎడ్యుకేషన్. అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. పేరుగాంచిన సంస్థలు ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపినప్పుడు మాత్రమే అనుమతిని ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే రెండో ప్రశ్నకు సమాధానం, సామాజిక బాధ్యత కింద పేదలకు ఎటువంటి సీట్లను కేటాయించలేదు అధ్యక్ష, ఓన్లీ అండర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్కు ఆఫ్టర్ ప్రాఫిట్స్ 2% ఆఫ్ ది టోటల్ అమౌంట్ హ్యాస్ టు బి స్పెండ్ అని దానికి ఎందుకు వస్తుంది అధ్యక్ష. బట్ పర్సే ఇక్కడ ఇలాంటిది ఏమీ లేదు అధ్యక్ష. అయితే 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం సమాజంలోని బలహీన వర్గాల వారికి ఎలిమెంటరీ విద్యా స్థాయిలో ఉచితంగా 25% సీట్లను అన్ని ప్రైవేటు పాఠశాలలు సమకూరుస్తాయని ఆశించడమైంది అధ్యక్ష. ఇక మూడో ప్రశ్నకు సమాధానం, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలలో విద్యా ప్రమాణాలను కేంద్ర రెగ్యులేటర్లు అంటే యూజీసీ, ఏఐసిటిఈ, అఖిల భారత వైద్య మండలి ముందంగా క్రమబద్ధం చేస్తున్నాయి అధ్యక్ష. అవి విద్యా విషయంలో పెరుగుతున్న వ్యాపార ధోరణిని నియంత్రించి సరైన మార్గంలో ఉంచుతాయి. అంటే ఆ ప్రశ్నకు సమాధానం అంటే వాళ్ళు ఈ ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాల కంటే వాణిజ్య పోకడలు ఎక్కువగా ఉన్నాయని అనే ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. సో విచ్ మీన్స్ టు సే దట్ ఇట్ ఇస్ దేర్. సో డి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, పాఠశాల విద్యను ఉన్నత విద్యను క్రమబద్ధం చేయడానికి వ్యాపార ధోరణిని నివారించడానికి పాఠశాలలు మరియు కళాశాలలో ఫీజును క్రమబద్ధం చేయడానికి మరియు విద్యా ప్రమాణాల నాణ్యతను పర్యవేక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 చట్టాలను తెచ్చింది అధ్యక్ష. ఇది స్కూల్ ఎడ్యుకేషన్
రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఒకటి, అట్లాగే హైయర్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ అండ్ రెగ్యులేటరీ కమిషన్ ఒకటి, రెండు చట్టాలు ఉన్నాయి అధ్యక్ష. మనం సభలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఎనీ డీటెయిల్ క్వశ్చన్స్ ఆన్సర్స్.